हरी ओम तत्सत् सर्वेभ्योम नमो नमः। ईरोज मन सेंट तोमा अनेटुवंटी एसय्य शिष्युडु భారత దేశంలోకి వచ్చి ఇక్కడ మనల్ని సంస్కరించి వేదాలు పురాణాలు ఎలా రచించి మన యొక్క ఈ హిందూ ధర్మాన్ని స్థాపించాడో చాలా విపులంగా తెలుసుకుందాం। అసలు ఈ సెయింట్ తోమాకి హిందూ మతానికి సంబంధం ఏమిటంటారా తెలుసుకోవాలంటే వీడియో మొత్తం వింటే మీకు మంచి కామెడీ ఉంటుంది। ఇది గత 100 ఏళ్ల నుంచి భారతీయులపై హిందూ ధర్మంపై జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన కుట్ర। హిందూ మతాన్ని ద్రావిడ క్రైస్తవంలో విలీనం చేయడం అనేటువంటి ఒక కొత్త ప్రాజెక్ట్ ని గత 100 ఏళ్ల క్రితమే ఘనంగా ప్రారంభించారు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉండగానే। అప్పటి నుంచి ఇది నెమ్మది నెమ్మదిగా పెద్దదవుతూ ఇప్పుడు ఈ సెయింట్ తోమా కథ ఎంతవరకు వచ్చిందంటే దీన్ని ఒక పెద్ద హాలీవుడ్ సినిమా గాను లేదా ఒక పెద్ద కాలీవుడ్ సినిమా గాను తీయబోతూ ఉన్నారు। అప్పుడు ఇది ఒక కథ, ఇది ఒక కల్పితం అని అరిచి గీపెట్టిన మన మాటలు పట్టించుకునే వాళ్ళే ఉండరు। కాబట్టి ముందుగానే ప్రతి ఒక్కరూ కూడా ఈ తప్పుడు తోమా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। హిందూ మతాన్ని క్రైస్తవ చరిత్రలో విలీనం చేయడానికి దక్షిణ భారతదేశంలో అనేక ప్రక్రియల పరంపర ప్రారంభమైంది। అంటే హిందూ మతం యొక్క చరిత్రను మరియు క్రైస్తవ మతం యొక్క చరిత్రను కలిపేసి హిందూ మతం క్రైస్తవ మతం మూలాల నుంచే వచ్చిందని నిరూపించడం దీని యొక్క ఉద్దేశం। ఒక ద్రవిడ సిద్ధాంతం ప్రకారం సెయింట్ థామస్ భారతదేశానికి వచ్చాడు। అతని క్రైస్తవ ప్రభావం వల్ల తమిళ పురాణాలను రచించడం జరిగింది। ఇప్పుడు మన సంస్కృత పురాణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తమిళంలో రాయబడ్డాయి। మనకి తెలుగులో మనం మన పురాణాలని తెలుగులో అనువదించుకున్నాము, తమిళంలో కూడా అనువదించుకున్నారు। కంబ రామాయణం మీకు తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్. అలాగనేగా మిగతా పురాణాలు కూడా ఉన్నాయి। ఇవన్నీ కూడా ఎవరు రచించారు, ఎవరు ఉపదేశించారు అంటే సెయింట్ థామసే। ఈ పురాణాలు హిందూ పురాణాలు కావని దక్షిణ భారతదేశ క్రైస్తవ రూపాలని ఒక కొత్త వాదన తెర మీదకి తీసుకొచ్చారు। తమిళ పురాణాలను ద్రావిడ క్రైస్తవ పురాణాలుగా పేర్కొనాలి కానీ అవి హిందూ పురాణాలని చెప్పకూడదు। ఈ విధంగా ఉమ్మడి శత్రువును బలహీనపరచడానికి ద్రావిడ ఉద్యమం క్రైస్తవ మత ప్రచారం రెండూ కలిసిపోయాయన్నమాట। అంటే ద్రావిడ ఉద్యమం తమిళులు వేరే మరియు ఈ మిగతా దక్షిణ భారతదేశం వేరే ఉత్తర భారతదేశమే వేరే అనే ఉద్యమమే ద్రావిడ ఉద్యమం। మరి ఇద్దరు వేరే వేరే అయినప్పుడు ఈ తమిళులకు ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఇవ్వడానికి ఇటువంటి కుట్ర అనేది చేశారు। క్రైస్తవానికి ఆర్థిక సామర్థ్యం, ప్రపంచవ్యాప్తంగా సంబంధాలు, వ్యూహాత్మక చింతనలో సుదీర్ఘమైన అనుభవం ఉన్నందువల్ల ద్రావిడ పక్షాన్ని తనలో చేర్చుకుంది। ఈ ద్రావిడ ఉద్యమం మరియు పాస్టర్ల యొక్క మోసాలు, మత మార్పిడులు రెండూ ఒకదాంట్లో ఒకటి కలిసి పెనవేసుకుపోయాయన్నమాట। ప్రాచీన ద్రావిడ ఆధ్యాత్మికత మరియు ప్రాచీన తమిళ మతము పూర్తిగా క్రైస్తవ మతం యొక్క మరొక శాఖ అని వీళ్ళు వాదించారు। వీళ్ళ యొక్క సెయింట్ థామస్ కథ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది। క్రీస్తు శకం 53వ సంవత్సరంలో భారతదేశంలో సెయింట్ థామస్ అనే పీసయ్య శిష్యుడు భారతదేశానికి వచ్చాడంట। అప్పుడు నల్ల చర్మం గల భారతీయులకు ఆయన ఎంతో సేవలు అందించి ఇక్కడ ఉండే వాళ్ళకి ఎంతో జ్ఞానాన్ని బోధించాడంట। అక్కడ తమ దేవుడైన పీసుని 3 మేకులు కొట్టి అతన్ని నానా రకాలుగా రోడ్డు మీద కొరడాతో కొట్టి లాక్కుపోతూ ఉంటే అప్పుడు ఏమీ పీకలేకపోయాడు కానీ భారతదేశానికి వచ్చి మనకి జ్ఞానాన్ని బోధించాడంట। అక్కడ యూదులకి మరియు రోమన్లకి ఏమీ బోధించలేకపోయాడు, అక్కడి నుంచి అక్కడేమీ పీకలేనోడు ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకి జ్ఞానాన్ని బోధించాడని ఎటువంటి కట్టుకథలు రాస్తున్నారో చూడండి। ఆయన భారతదేశానికి ముందు కేరళకు వచ్చాడంట। కేరళకు వచ్చిన తర్వాత అక్కడ బ్రాహ్మణులందరూ అంట
ఆ విగ్రహారాధన చేస్తూ ఉంటే అసలు ఏంటి మీరు చేసే పని ఏమిటి అని వచ్చి ఈ తోమ పంచపాత్రలు ఆ పూజా ద్రవ్యాలు దేవుడి విగ్రహాలు అన్నీ తీసుకొని అలా విసిరేసాడంట గాల్లోకి. అవి పైన నిల్చుకొని ఉండిపోయాయంట కింద పడకుండా. అప్పుడు ఆయన మహిమలు తెలుసుకొని బ్రాహ్మణులందరూ క్రైస్తవ మతంలోకి మారిపోయారంట. అక్కడి నుంచే క్రైస్తవ మతం ప్రారంభమైంది. ఈ దరిద్రం అనేది కేరళలోనే ప్రారంభమైంది. ఇంకా ఇస్లాం మతం కూడా భారతదేశంలో కేరళ నుంచే ఎంటర్ అయింది. మరి అక్కడ హిందూ మత పెద్దలు గట్టి చర్యలు తీసుకోబోవడం వల్లే ఇది వచ్చింది. తరువాత ఇంకా ఈ కథ చాలా ఆసక్తికరంగా మలుపులు తిరుగుతుంది. ఈ కథను మొదట్లో ప్రతిపాదించినప్పుడు క్రైస్తవ సమాజం నుంచే దీనికి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. సెయింట్ థామస్ అనేది ఒక కల్పిత కథ అని ఎంతోమంది క్రైస్తవ బిషప్పులు అయితే ఏమి పెద్ద పెద్ద మేధావులే తిరస్కరించారు. వీరిలో జెసూట్ అనే ఒక ఇండాలజిస్టు ఫాదర్ హెన్రీ హెరాస్ మద్రాసులో థామస్ సమాధిని కనుగొనడమైనది అనే విషయాన్ని తీవ్రంగా ఖండించాడు. ఈ థామస్ సమాధి ఎక్కడుందంటే మద్రాసులో మైలాపూర్లో ఉంది. ప్రాచీన తమిళ సాహిత్యం మీద క్రైస్తవ ప్రభావానికి సంబంధించిన ఛాయలను కనుగొనడంలో క్రైస్తవ మత పెద్దలు విఫలమైన తరువాత ఈ కల్పిత కథ ద్వారా తమిళ సంస్కృతిని వినియోగించడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అంటే క్రైస్తవ మత చరిత్రను మరియు హిందూ మత చరిత్రను రెండింటినీ కలిపి మిక్సీలో వేసి కొట్టేస్తే అప్పుడు అసలు హిందూ మతం అనేది ఒక ఐడెంటిటీ అనేది కోల్పోతుంది. ఆ ఉద్దేశంతో వీళ్ళు ఈ పని చేశారు. అయితే ఇలా మొదట్లో చేసిన ప్రయత్నం విఫలమైంది. దాన్ని క్రైస్తవ మత పెద్దలే తిరస్కరించారు. మళ్ళీ ఎం దేవనాయగం అనేటువంటి మరొక క్రైస్తవ తీవ్రవాది 1970లో తమిళ పురాణ గ్రంథాలకు క్రైస్తవ మతపరమైన అర్థాన్ని అన్వయించడం తిరిగి ప్రారంభించాడు. అదే సమయంలో శక్తివంతమైన క్యాథలిక్ మతాధికారులు విద్యా విషయక వర్గాలతో దేవనాయకుని సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు. ప్రసిద్ధులైన తమిళ పండితులు పదే పదే ఈ సిద్ధాంతం తప్పు, ఈ కథ ఉత్త కథ, అసలు తోమ అనేవాడు అసలు ఏసే లేడు, ఇంకా తోమ అసలే లేడు, ఇదంతా ఒట్టి కల్పిత కథ, ఇక్కడికి ఎవరు రాలేదంటే ఎవరు వినలేదండి. దీనికోసం మద్రాసులో క్రిస్టియన్ స్టడీస్ పీఠం అనేది ఒకటి స్థాపించి దాని ద్వారా ఈ సెయింట్ థామస్ కథని విస్తృతంగా ప్రచారం చేశారు. తరువాత వాటికన్ చాలా డబ్బు పంపించింది, ఈ కథ బాగుంది, దీన్ని బాగా ముందుకు తీసుకువెళ్ళండి అని. అలా డబ్బు పంపించిన తర్వాత ఆ డబ్బుతో అయ్యప్ప స్వామి గుడి దగ్గరలో వీళ్ళు ఒక సిలువ బూడ్చిపెట్టి తువ్వి ఆ సిలువ తీసి ఈ సిలువ ఈ సెయింట్ థామస్ భారతదేశానికి తెచ్చిన సిలువ, ఇది 2000 సంవత్సరాల క్రితం సిలువ కాబట్టి అయ్యప్ప స్వామి దేవాలయం కూడా అది ఒకప్పుడు చర్చి పగల కూడా అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించారని కొత్త కథను పైకి తీసుకొచ్చారు. కానీ అక్కడ ఉండేటువంటి కొంతమంది యాక్టివ్గా ఉండే హిందువులు సరేలే అయితే మనం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని పిలుద్దాము, వాళ్ళే నిర్ణయిస్తారేదో అని చెప్పగానే రాత్రికి రాత్రి విషాన ఎత్తి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 1970లో ఈ సెయింట్ థామస్ కథను దేవనాయకం అనేటువంటి ఒక క్రైస్తవ మతోన్మాది కొత్త ట్విస్టులతో మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చాడు. అతని యొక్క వాదన ప్రకారం సెయింట్ థామస్ క్రీస్తు శకం 52లో భారతదేశాన్ని సందర్శించాడు. ఉత్తర భారతదేశంలో క్రైస్తవాన్ని ప్రచారం చేయడానికి సాధనంగా సంస్కృతం ఆవిర్భవించింది. అంటే 52కు ముందు సంస్కృతం అనే భాషే లేదు. ఈ సంస్కృతం అనే భాషని తోమానే భారతదేశానికి తీసుకొచ్చాడు. ఇక్కడ దక్షిణ భారతదేశానికి ఆల్రెడీ తమిళం అనే భాష ఉంది. ఇది ఎందుకంటే వీళ్ళు ద్రవిడులు కాబట్టి ఉత్తర భారతదేశంలో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడానికి వాళ్ళకి భాషా లిపి లేదు కాబట్టి సంస్కృత భాషను సంస్కృత లిపిని ఆయన అందించాడు. వేదాలను యేసు సిలువ ఎక్కిన తరువాతే 2వ శతాబ్దంలో రాశారు. హిందూ మతంలోని క్రైస్తవ మతం, వైష్ణవ మతం శిల్ప సంబంధమైన ప్రతిమల సంబంధమైన భక్తిపరమైన పరిణామాలన్నీ థామస్ భారతదేశానికి వచ్చి భారతీయులకు నేర్పించాడు. అంటే దేవాలయాలు నిర్మించడం, పూజలు చేయడం ఇవన్నీ కూడా క్యాథలిక్కుల్లో మనకి ఇటువంటి ఆచారాలే కనిపిస్తాయి కాబట్టి ఆ
క్యాథలిక్ ఆచారాలను ఈ థామస్ భారతదేశానికి వచ్చి మనకి నేర్పించాడు అనేది వీళ్ళ వాదన. సంస్కృతం వేదాంతం తమిళ సమాజాన్ని తిరిగి పరిశుద్ధం చేయడానికి తుడిచిపెట్టవలసిన దుష్ట శక్తులు బ్రాహ్మణులు. ఫైనల్గా ఇదైతే ఒకటే, బ్రాహ్మణుల్ని పూర్తిగా చంపేసి వాళ్ళని ఏదంటే భారతదేశం నుంచి తరిమేసి తమిళ సమాజాన్ని హిందూ మతాన్ని రక్షించుకోవాలి. సెయింట్ థామస్ భారతదేశ సందర్శనకు సంబంధించిన సాక్ష్యాధారం కల్పించడానికి ఈ చర్చిలు మరియు దేవనాయకం ఇద్దరూ కలిసి 2006 రోమన్ క్యాథలిక్ చర్చు సెయింట్ థామస్ మ్యూజియంని ఏర్పాటు చేసింది. సెయింట్ థామస్ కాలం నాటివనే అనేక రాతి శిల్పాలను శాసనాలను అందులో ఉంచింది. అలాంటి శిల్పాల్లో 1-2 బొమ్మలు ఉన్నాయి. ఒక బొమ్మ కింద ఇలా రాసి ఉంటుంది, 2 బొమ్మలు ఉన్నాయి. ఈ శిల్పాన్ని సెయింట్ థామస్ సమాధి దగ్గర కనుక్కున్నాము. ఎడం చేత్తో పుస్తకం పట్టుకొని కుడి చేత్తో ఆశీర్వదిస్తున్న భంగిమలో ఉన్న చిత్రం సెయింట్ థామస్ది అని చెప్తారు. మరొక బొమ్మ కింద ఇలా ఉంటుంది, ఈ బొమ్మకు మైలాపూర్ రాజు అయిన కందప్పరాజు గుర్తించారు. సెయింట్ థామస్ ఈయను క్రైస్తవ మతంలోకి మార్చాడని చెప్తారు. మైలాపూర్ రాజుని సెయింట్ థామస్ అనేవాడు 53 క్రైస్తవ మతంలోకి మార్చాడంట. అప్పటికి రోమన్ రాజులు కూడా క్రైస్తవ మతంలోకి మారలేదు. అంతకుముందే ఈ చిన్న పట్టణంలో ఈ కందప్పు రాజు క్రైస్తవ మతంలోకి మారాడంట. కామెడీ ఎలా ఉందో చూడండి. ఉట్టికెకర్లేనమ్మా ఆకాశానికి ఎగిరిందంట. అక్కడ ఉండే రోమన్లనే మతం మార్చలేని వాళ్ళు భారతదేశానికి వచ్చి ఇక్కడ రాజుల్ని మార్చారంట. అయితే గోండోఫేర్స్ మైలాపూర్ అతని కందప్పరాజు యొక్క మతం మార్చిన తర్వాత అతని పేరు గోండోఫేర్స్ అని చెప్తారు. అయితే గోండోఫేర్స్ మైలాపూర్ రాజు కాదు, కానీ ఇవి 1000 మైళ్ళకు పైగా దూరంలో ఉన్న కాబూల్లోయను పరిపాలించిన ఇండో పార్థియన్ రాజు. మ్యూజియం వెబ్సైట్ ఈ శిల్పం 7వ శతాబ్దం నాటిదని చెబుతుంది. అయితే గోండోఫేస్ క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఇండో పార్థియన్ రాజుగా పరిపాలించినట్టు కాబూల్ లోయలో మనకి అతనికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. వీళ్ళు పేర్లు మనకి కొంచెం మ్యాచ్ అవుతున్నాయి అంటే మన పేర్లను కూడా మన తాతల ముత్తాతల పేర్లను కూడా వాడేసుకుంటారు. వాళ్ళకి చరిత్ర అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. వాళ్ళకి మత మార్పిడి చేసి 4 రూపాయలు సంపాదించుకోవాలంతే. కొత్త నిబంధనను క్రీస్తు శకం 4వ శతాబ్దంలో సంకలనం చేశారు. పైగా 1455 ముద్రణ యంత్రాన్ని కనుక్కున్న తర్వాత మాత్రమే బైబిల్ పుస్తకాలు బౌండ్ పుస్తకం రూపంలో ప్రచారంలోకి వచ్చాయి. సెయింట్ థామస్ 53 భారతదేశానికి వచ్చినప్పుడు పాకెట్ సైజుల్లో బైబిల్ని తీసుకురావడం అనేది ఒక అసాధ్యము. ఎందుకంటే అప్పటికి ప్రింటింగ్ ప్రెస్ లేదండి. ప్రింటింగ్ ప్రెస్ లేనప్పుడు పాకెట్ సైజుడు బైబుల్ సెయింట్ థామస్ 53 ఎలా తీసుకొస్తాడు? 1500 వరకు ప్రింటింగ్ ప్రెస్ లేదు. మరి 1500 ఈ సెయింట్ థామస్ అనే వ్యక్తి ఒక పాకెట్ సైజు బైబుల్ పట్టుకొని భారతదేశానికి వచ్చాడంటే మనం చెవిలో కాలీఫ్లవర్ పెట్టుకొని ఉన్నామా? ప్రాచీన బైబిల్ పత్రాలు సైతం సెయింట్ థామస్ కాలం కంటే 1 శతాబ్దం తరువాత కాలం నాటివి. తమాషా ఏమిటంటే ఈ బైబిల్ అనేది మొట్టమొదట మనకి 325 కాన్స్టాంటైన్ అనే రాజు అతను చేత్తో రాయించి ఒక బుక్ అనేది తయారు చేశాడు. 325 బిఫోర్ బైబిల్ అనే బుక్కే లేదు. గాస్పెల్స్ ఉండేవి, ఎవడు గాస్పెల్ వాడిదే, అవి కూడా చేత్తో రాసినవి. ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉండేది, చర్మాల మీద కూడా రాసినట్టు మనకి ఏవో ఆధారాలు ఉన్నాయి. కానీ పాకెట్ సైజుడు బుక్కులు అయితే అస్సలు లేనే లేవు, అది ఒక అసాధ్యం. అసలు 325 పబ్లిష్ చేసినటువంటి 50 బైబిల్స్ కాన్స్టాంటైన్ రాజు పబ్లిష్ చేస్తే అందులో ఒక్కటి కూడా ఇప్పుడు అవైలబుల్లో లేదు. ఎర్లియెస్ట్ నోన్ బైబిల్స్ అంటే మనకి అరౌండ్ 500-400 తర్వాతే అవైలబుల్గా ఉన్నాయి, అవి కూడా చేత్తో రాసినవే. ప్రింటెడ్ బైబిల్స్ 1500 తర్వాతే వచ్చాయి. మరి 53 వచ్చిన సెయింట్ థామస్ బైబిల్ పుస్తకం పట్టుకొని ఉన్నట్టు ఉండే శిల్పం అసాధ్యమే కదా. సెయింట్ థామస్ మౌంట్ చర్చిలోని పూజాపీఠం కూడా మేరీతో ఉన్న జీసస్ను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇది స్పష్టంగా ఇటాలియన్ కాలానికి సంబంధించింది. అయినప్పటికీ థామస్ స్వయంగా దాన్ని తీసుకువచ్చాడని, సెయింట్ ల్యూక్ రంగులు వేశాడని చర్చి ప్రకటిస్తుంది. ఇంకో సెయింట్ లూక్ వచ్చి ఆ శిల్పానికి రంగులు వేశాడు,
ఇంకా ఈ శిల్పాన్ని ఇంకొక సెయింట్ వచ్చి తయారు చేశాడు అని తప్పుడు కథలు రాశారు. ఇక్కడున్న రాతి శిలువ కూడా సెయింట్ థామసే స్వయంగా మలిచాడు. సెయింట్ థోమా అనేవాడు వచ్చి ఆయన రాతితో శిలువ చెక్కాడని చెప్తారు. పూజాపీఠం లోపల ఉన్న చిత్రం సెయింట్ థామస్ శిలువ ముందు ప్రార్థన చేస్తూ ఉండగా వెనుక నుంచి బ్రాహ్మణులకు సహజమైన జుట్టు ఉన్న హిందువు ధర్మదూతను వెనుక నుంచి పొడుస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు. అధికారిక కాథలిక్ ప్రచురణలు బ్రాహ్మణులు చేసిన హత్యగా సెయింట్ థామస్ మరణాన్ని చిత్రీకరించారు. ఎంతసేపు బ్రాహ్మణుల్ని విలన్లుగా చేయడానికి వీళ్ళు పడినటువంటి తాపత్రయము, వీళ్ళు చెప్పిన అబద్ధాలు, వీళ్ళు రాసిన తప్పుడు కథలు, కోకొల్లలు. క్రీస్తు శకం 72 జూలై 3న మౌంట్కు వెళ్ళే దారిలో ధర్మదూతకు కొంతమంది, ధర్మదూత అంటే ఎవరో కాదు సెయింట్ థోమా, కొంతమంది యాగ నిమిత్తం ఆలయానికి వెళుతున్న చెన్నం బ్రనార్ బ్రాహ్మణులు ఎదురయ్యారంట. వారు పూజలో పాల్గొనమని థోమాని అడిగారంట. వారి కోరికను అతను తిరస్కరించడమే కాకుండా శిలువ చిహ్నంతో ప్రార్థనా స్థలాన్ని ధ్వంసం చేశాడంట. ఆగ్రహించిన బ్రాహ్మణులు బల్లెంతో థోమాను పొడిచారంట. తమాషా చూడండి, బ్రాహ్మణులు ఒక యజ్ఞం చేస్తూ ఉన్నారంట. దానికి యజ్ఞానికి రమ్మని ఈ కరుడు కట్టిన క్రైస్తవ మతోన్మాదిని ఇన్వైట్ చేశారంట. ఇంత ఎంత తమాషాగా ఉంది. ఇప్పుడే ఈ క్రైస్తవులు మన గుళ్ళకి రావడం లేదు, ప్రసాదాలు తినడం లేదు. అప్పట్లో ఈ తోమాగాడిని యజ్ఞానికి ఇన్వైట్ చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అలా ఇన్వైట్ చేస్తే తోమా రాకుండా ఆయన దగ్గర ఉండే ఆ రాతి శిలువ తీసుకొచ్చి అంతా ధ్వంసం చేసేసాడంట. అప్పుడు మన వాళ్ళు చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారంట. ఆ రాతి శిలువని మీరు చూడొచ్చు. ఆ రాతి శిలువ ఇప్పటికీ ఆడ మ్యూజియంలో ఉంది. ఆ రాతి శిలువని ఎత్తుకొని రావాలి అంటే కనీసం ఒక ఇద్దరు మనుషులు కావాలి. అటువంటి రాతి శిలువని తీసుకొచ్చాడంట. దాంతో యజ్ఞాన్ని ధ్వంసం చేశాడంట. పగలు కొట్టేస్తే రాతి శిలువకు కూడా ఏదన్నా కొంచెం దానికి కూడా డ్యామేజ్ అవ్వాలి కదా. దాన్ని ఒక ఆయుధంలాగా వాడి ఆ యజ్ఞంలో ఉండే యజ్ఞవాటికి దాన్ని పగల కొడితే అయ్యేం ఉండవు. దాన్ని ఒక చేత్తో పట్టుకొచ్చాడని చెప్తారు. ఇంత కట్టు కథలండి. తరువాత అంట బ్రాహ్మణులు ఆయన్ని ఒక బల్యం తీసుకొని పొడిచి చంపారంట. ఆ బల్యం కూడా అక్కడ పెట్టుంటారు. యేసుని బల్యంతో చంపారు కదా, అదే కథని కాపీ కొట్టి ఇక్కడ బల్యం పెట్టారు. క్రీస్తు శకం 72 జూలై 3న మౌంట్కు వెళ్ళే దారిలో ధర్మదూతులకు ఇదే మనం చెప్పిన కథ. ఇది అతను 53లో ఇక్కడికి వచ్చాడంటే 72లో పొడి చంపేశారంట. ఈ 20 ఏళ్లలోనే 4 వేదాలు రాశాడంట. తర్వాత ఇంకా తమిళ పురాణాలన్నీ రచించాడంట. మరియు నార్త్ ఇండియాలో ఉండే బ్రాహ్మణులకి సంస్కృతం నేర్పించాడంట. సంస్కృత వ్యాకరణం, పాణిని వ్యాకరణం అన్నీ రాసేసాడు 20 ఏళ్లలోనే. చూడండి తమాషా. అయితే శతాబ్దాల కాలం నాటి సాక్ష్యాలు ఈ వాదనతో విభేదిస్తున్నాయి. 13వ శతాబ్దంలో మార్కోపోలో భారతదేశంలో థామస్ గాథను వివరిస్తాడు. కానీ బ్రాహ్మణ హంతకుల గురించి పేర్కొనలేదు. మార్కోపోలోను వాడుకొని ఆల్రెడీ ఇంతకుముందు రాసిన కథ, ఇప్పుడు బ్రాహ్మణులు ఇతన్ని చంపాడనే కథ, రెండు ఉత్త కల్పితాలే. కానీ ఈ రెండింటిలోనే వైరుధ్యం ఉంది. సెయింట్ థోమా మరణానికి సంబంధించిన కథలో అతని మరణాన్ని ఎప్పుడూ నెమలిని వేటాడే ప్రయత్నంలో గిరిజనుడు వేసిన బాణం గురి తప్పడం వల్ల యాదృచ్ఛికంగా అతను చనిపోయాడని మార్కోపోలో కథలో ఉంటుంది. కానీ ఇక్కడున్న వీళ్ళు చెప్పే కథలో బ్రాహ్మణులు పొడి చంపారని రాశారు. అసలు ఏది నిజం? ఇందులో చరిత్ర లేదు, పాడు లేదు, ఉత్తక కల్పిత కథలు. వాళ్ళు రాసుకున్న కల్పిత కథల్లో కూడా ఒకదానికి ఒకదానికి పోలిక కుదరడం లేదు. క్రైస్తవుల ప్రచారంలో ఉన్న ఈ సాధారణమైన కథకు కాలక్రమంలో కొన్ని కల్పనలు జోడించడం జరిగిందని WW హంటర్ అనే ఒక క్రైస్తవ మత పెద్ద కూడా పేర్కొన్నాడు. పోర్చుగీసు వారు శాంతోమికి చర్చికి సంబంధించిన శాంతోమ్ చర్చ్ ఉంటుంది మనకి చెన్నైలో. అక్కడే థోమా సమాధి, నేను చెప్పిన మ్యూజియం ఇవన్నీ ఉంటాయి. పోర్చుగీసు వారు కనుక్కున్న సమాధి సెయింట్ థామస్గా గుర్తించడానికి థామస్ కాథ పట్ల ఉన్న సానుభూతి ఉన్న పండితులు సైతం నిరాకరించారు. అంటే ఈ థోమాని ఒక సెయింట్గా భావించి పూజించేటువంటి క్రైస్తవ మత పెద్దలు కూడా ఈ
సెయింట్ థామా చర్చు ఇదంతా ఉత్త కట్టు కదని వాళ్లే నిరాకరించారు. మనం దీన్ని తప్పని చెప్పాల్సిన అవసరమే లేదు. ఉదాహరణకు జెసూట్ పురావస్తు శాస్త్రవేత్త హెచ్ హెరాస్ కొంతమంది ప్రాచీన పోర్చుగీస్ రచయితలు వాళ్ళు ఈ ఆవిష్కరణ అసత్యమని చెప్పడానికి చాలా వివరాలు సేకరించి పబ్లిష్ చేశారు. థామస్ సమాధి స్థలం గురించి మరో క్రైస్తవ పండితుడు టీకే జోసెఫ్, అది మైలాపూర్లో లేదని నేను పూర్తిగా అంగీకరిస్తాను, ఈ విషయాన్ని అనేకసార్లు చెప్పాను అని టీకే జోసెఫ్ అనేటువంటి ఒక క్రైస్తవ మత పెద్ద గట్టిగా వాదించాడు. కపిలేశ్వరాలయం అనే హిందూ దేవాలయం శిథిలాల మీద శాంతోమ్ అనే చర్చి నిర్మించారని అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఉదాహరణకు ఈ వివరాలు తీసుకురావడానికి కొన్ని సంవత్సరాల ముందే సమర్పించిన ఒక పిహెచ్డి సిద్ధాంత వ్యాసంలో శాంతోమ్లో పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న కొన్ని శిథిలాల ఆధారంగా అక్కడ ఒకప్పుడు ఒక పెద్ద ఆలయం ఉండేది. ఆ ఆలయాన్ని పగలగొట్టి తరువాత అక్కడ చర్చి నిర్మించారు అని పురావస్తు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఒక నివేదికలో చెప్పారు. తరువాత భారత ప్రభుత్వం నిర్వహించిన పురావస్తు అధ్యయనాలు, హిందూ ఆలయాల మీద పోర్చుగీసు వారు దాడులు, హిందూ ఆలయాలను పగలగొట్టి చర్చిలు నిర్మించడం అనేవి చారిత్రాత్మకంగా కరెక్టేనని అనేక ఆధారాలతో నిరూపించబడ్డాయి. ఈ పరిశోధనలో వైదిక మతావలంబి అయిన రాజేంద్ర చోళుడి శాసనం కూడా లభించింది. మద్రాసులో ఈ శాంతోమ్ చర్చు మరియు ఈ తోమా యొక్క సమాధి ఎక్కడైతే దొరికిందో అక్కడ ఒక రాజేంద్ర చోళుడి శాసనం దొరికిందంట. 11వ శతాబ్దం నాటి రాజేంద్ర చోళుడి శాసనాన్ని కనుగొన్న మొట్టమొదటి భారత పురావస్తు సర్వే 1967 నివేదికలో ఈ శాసనం చోళరాజుని విజయలక్ష్మి అనే ఒక స్త్రీ వరించినట్లుగా ఆ శాసనంలో రాసింది. ఆ తోమాదే ఎక్కడైతే చచ్చిపోయాడని వీళ్ళు చెప్తున్నారో అక్కడ ఒక దేవాలయం ఉండేది, కపిలేశ్వర దేవాలయం పేరు. ఆ దేవాలయంలో ఉన్న ఒక శిలాశాసనం కూడా దొరికింది. ఆ శిలాశాసనంలో చోళరాజు యొక్క వివాహం గురించి రాసింది. కానీ ఇటువంటివన్నీ కూడా బయటకు రాకుండా తొక్కేశారు. ఈ పిచ్చి ఈ ప్రచారం ఎంత దూరం పోయింది అంటే తమిళనాడులో 6వ తరగతిలో సాంఘిక శాస్త్రం అంటే సోషల్ పుస్తకంలో 6వ తరగతి సోషల్ పుస్తకంలో సెయింట్ థామస్ మౌంట్లో నివసించాడని, క్రైస్తవాన్ని బోధించాడని, అక్కడ ఉండే బ్రాహ్మణులు అకారణంగా అతన్ని బల్యంతో పొడి చంపారని 6వ తరగతి పుస్తకంలో కూడా రాశారు. ఇప్పుడు మన తరువాత తరమంతా ఈ తప్పుడు కథే నిజమనుకొని బ్రాహ్మణుల్ని మన హిందూ మతాన్ని దేవుళ్ళను ద్వేషించి క్రైస్తవ మతంలోకి ఈజీగా మారిపోతారుగా ఇటువంటి అబద్ధాలు చదివితే. దీనికి డిఎంకే ప్రభుత్వమే ఇటువంటి మార్పులు చేర్పులు చేసి ఇటువంటి తప్పుడు కథలు ప్రచారం చేస్తూ ఉంది. ఆల్రెడీ ఇటలీలో తోమా సమాధి అని ఒక సమాధి ఉంది. మళ్ళీ ఇక్కడ మనకి చెన్నైలో తోమా సమాధి అని ఒకటి కట్టారు, ఈ తోమా మ్యూజియం అని. మళ్ళీ చైనాలో కూడా తోమా అక్కడికి వెళ్ళాడు, చైనా వాళ్ళు కూడా క్రైస్తవ మతం బోధించాడు అని అక్కడ కూడా ఉంది. తర్వాత ఈజిప్ట్లో కూడా తోమా అక్కడికి వెళ్ళాడనే కథ ఉంది. దీనికి ఎక్కడ ఏది నిజం అని చూస్తే మనకి భారతదేశంలో తోమా రాసిన పుస్తకాలు కానీ ఆయన తెచ్చిన బైబిల్ కానీ ఏమీ దొరకలేదు, చైనాలో దొరకలేదు, కనీసం ఇటలీలో కూడా దొరకలేదు. తమాషా ఏమిటంటే ఈజిప్ట్లో మాత్రం 1945వ సంవత్సరంలో నాగ్ హమాడి అనే ప్రాంతంలో గాస్పెల్ ఆఫ్ తోమా అని దొరికింది. మరి తోమా భారతదేశంకి వచ్చి ఇక్కడ బల్యంతో పొడిపించుకొని చచ్చిపోతే తోమా తనతో పాటు గాస్పెల్ ఆఫ్ తోమా అని తేవాలిగా. ఇక్కడికి రాకుండా గాస్పెల్ ఆఫ్ తోమాని ఈజిప్ట్లో ఎందుకు బూచిపెట్టాడు? ఆ గాస్పెల్ ఆఫ్ తోమాలో ఇంకా చాలా సంచలనమైన విషయాలు అన్నీ ఏమేమో రాసి పెట్టాడు. గాస్పెల్ ఆఫ్ తోమా అక్కడ ఉంటే తోమా ఇక్కడికి ఎట్లా వచ్చాడు, ఇక్కడికి ఎలా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎందుకు చనిపోయాడు? ఇవన్నీ ఉత్త కట్టు కథలు, కల్పిత కథలు. దీనికి ఎటువంటి చారిత్రక ప్రమాణాలు కానీ ఏమీ లేవు. కానీ మీడియాలో, పుస్తకాల్లో, సినిమాల్లో, కథల్లో, ఇంకా వికీపీడియాలో, ఆన్లైన్లో, ఇంటర్నెట్లో, యూట్యూబ్లో సినిమాలు తీసి మరీ ఈ తోమా కథను బాగా బూస్టప్ చేసి హిందువులకి, చిన్నపిల్లలకి ముఖ్యంగా టార్గెట్ చేసి ఈ కథను ప్రచారం చేసి హిందువులని హిందూ ద్వేషులుగా మార్చి మతం మార్చేస్తూ ఉన్నారు. కాబట్టి
ఇటువంటి విషయాలన్నీ మీకు పరిశోధన చేసి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. హరి ఓం తత్సత్.